యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామములో ప్రియమైన దేవునికి బిడ్డలారా, యేసయ్య దివ్యమైన నామం బట్టి ప్రియమైన దేవునికి బిడ్డలారా, దేవాదేవుడు తన ఉచితమైన కృప ద్వారా మనల్ని ఎంతగానో ప్రేమించి తన దయా సంకల్పం ద్వారా, అనాది సంకల్పం ద్వారా గొప్ప ఉన్నత ఉద్దేశం కలిగి ఉన్నారు. యేసయ్య నామంలో అందరూ బాగున్నారు కదా. ప్రభు యొక్క దివ్యమైన నామములు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సర్వశక్తుల దేవుడు ఈరోజు ఒక ఉన్నతమైన విషయాన్ని మీతో పంచుకోవాలని, మనతో పంచుకోవాలని ఆలోచన కలిగిన దేవుడిగా ఉన్నారు. ఆయన నామం స్తుతించబడుటకు, ఆయన నామం కీర్తించబడుటకు యేసు ఉన్నతమైన ఉద్దేశము, ఉన్నతమైన ఆలోచన, ఉన్నతమైన అభిప్రాయం కలిగి ఉన్నారు. సహోదరి సహోదరుడా, దేవుడు యొక్క వాక్యం చేత మనం బలపరచబడాలి. దేవుడు వాక్యం చేత మనం దీవించబడాలి. దేవుడు వాక్యమే మన ఆధారము, దేవుడు వాక్యమే మన జీవితానికి ఆశ్రయదుర్గమై ఉంది. ఎన్నోసార్లు మన జీవితంలో మనకు ఎదురవుతున్న నష్టాలు, కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, సమస్యలు బట్టి చాలాసార్లు మనం నలిగిపోతూ ఉంటాం, దిగులు పడుతూ ఉంటాం, చింతిస్తూ ఉంటాం. చాలాసార్లు మనం అనుకుంటాం ఈ కష్టాలు ఎలా పోతాయి, ఈ బాధలు ఎలా నివారణ చేయబడతాయి, ఎలా ఈ సమస్యలను తొలగించబడతాయి అని చెప్పి మనం చాలాసార్లు ఆలోచించి ఆవేదన చెందుతూ ఉంటాం. అయితే దేవుడు వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనం దేవుడి మాటల ద్వారా దీవించబడాలి. యేసయ్య వాక్యము ద్వారా మనము ఆశీర్వదించబడాలి. ఎన్నో మేలులు, ఎన్నో ఊహకందని అద్భుత కార్యాలు ఎన్నో దేవుడు చేసి ఉన్నారు, చేశారు. అనేక కీడులు, అపాయాలు, ప్రమాదాలు తప్పించారు. ఎన్నో శోధనలు, బాధల నుంచి మానవుడు జీవితాన్ని విడిపించి విమోచించారు. ఆ యేసయ్య వాక్యాన్ని మనం గుర్తించాలి. ఎదురుగా వెళ్తున్నటువంటి ఆ జీవిత యాత్రలు, జీవిత ప్రయాణాలు, నష్టాలు ఎదురైనప్పుడు, కష్టాలు ఎదురైనప్పుడు, ఇబ్బందులు ఎదురైనప్పుడు, బాధలు ఎదురైనప్పుడు మనం కృంగిపోకూడదు. మనల్ని ప్రేమించే దేవుడు మన కోసం లోకానికి వచ్చిన నిజమైన దేవుడై ఉన్నారు. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువా. తల్లి, చెల్లి, తమ్ముడా, అన్న, అయ్య, యేసుని కుటుంబాన్ని ఆదుకోవాలని, నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నారు. ఎన్నో పరిస్థితులు నీకు ఎదురైనప్పుడు నువ్వు దిగులు పడద్దు, చింతించొద్దు, ఆగిపోవద్దు, నిరాశ చెందొద్దు. నిన్ను దేవుడు హెచ్చిస్తారు, తప్పగా దీవిస్తారు, నీ కుటుంబాన్ని సమాధానకరమైన కుటుంబంగా చేరుస్తారు, గమ్యానికి చేర్చుతారు. ఆయన నిన్ను ప్రేమించిన ప్రేమగల దేవుడు, దయగల దేవుడు, జాలిగల దేవుడు. ఆయన నిన్ను ఛాదిస్తారు. ఈ పరిశుద్ధ గ్రంథంలోని వాక్యము నీ కుటుంబ పరిస్థితులని సరిచేస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం నుంచి 15వ వచనం చూస్తే అక్కడ దేవుడు బైబిల్లో ఏం రాశారంటే, మీరు దాసులు అని పిలువబడకుండా స్నేహితులు అని పిలువబడతారు అని దేవుడు ఒక వాక్యం తెలియజేయబడతా ఉంది. దాసులు కాదిక మీరు స్నేహితులు. యేసయ్య వాక్యం కూడా తెలియజేస్తున్న మాట ఇదే. మన జీవితంలో మనం ఏమి కలిగి ఉండాలి అంటే స్నేహితులుగా ఉండాలి. అంటే ఒక దాసత్వం నుంచి, ఒక బానిసత్వం నుంచి, ఒక లో స్థానం నుంచి, ఒక చెడు కేటగిరీ నుంచి మంచి వైపునకు, ఎత్తైన స్థలానికి, ఉన్నత స్థితికి నడిపించే దేవుడు మన యేసయ్య. యేసయ్య మనల్ని ప్రేమించారు, అధికంగా, అత్యధికంగా ప్రేమించారు, మన జీవితాన్ని అత్యధికంగా ప్రేమించారు. ఊహాకందని స్థితిలో యేసయ్య మనల్ని ప్రేమించిన ప్రేమామయుడు. బైబిల్ గ్రంథంలో దేవుడు తెలియజేయబడుతున్న మాటను గుర్తిస్తే, ఒక లో స్థాయి నుంచి ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళే దేవుడు యేసుక్రీస్తు యొక్క మాటలు మన జీవితాన్ని మనం గుర్తించాలి. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, మన యొక్క మన దగ్గర ఉన్నటువంటి స్థితిని, పరిస్థితిని బట్టి నేను చాలా పేద కుటుంబంలో పుట్టాను, చాలా నష్టాల పరిస్థితుల్లో ఉన్నాను, చాలా కష్టాల పరిస్థితుల్లో ఉన్నాను, ఇబ్బందుల పరిస్థితుల్లో ఉన్నాను, నా బ్రతుకు ఎందుకు ఇలా నిరాశ చెందిందో అర్థం కావట్లేదని చాలాసార్లు మనం కృంగిపోతూ ఉంటాం. నా బ్రతుకు ఎప్పటికీ బాగుపడదు, నా బిడ్డల బ్రతుకు ఎప్పటికీ బాగుపడదు, నా సమస్యలు ఎప్పటికీ పరిష్కారం చేయబడవు అని చింతిస్తూ ఉంటాం, నలిగిపోతూ ఉంటాం. అయితే దేవుడు వాక్యం చెబుతుంది ఏంటంటే, నీ స్థితి, నీ పరిస్థితి మార్చే దేవుడు యేసుప్రభువారు. పరిశుద్ధ గ్రంథంలోని ఇజ్రాయేల ప్రజలు యేసుక్రీస్తు వాక్య ప్రకారం గుర్తించినట్లయితే 7 రకాల పండగలు చేసుకున్నారు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. లేవికానులో నుంచి 23వ అధ్యాయం 5వ వచనం చూస్తే యేసయ్య ప్రజలతో చెబుతున్న మాటను మనం గుర్తించుదాం.
ఇదిగో మీరు పస్కా పండుగను ఆచరించండి అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అంటే దేవుడు యొక్క వాక్యాన్ని మనం గుర్తించినట్లయితే పస్కా పండుగను ఆచరించండి, పస్కా పండుగను ఆరంభించండి. దేవుడు యొక్క వాక్యం తెలియజేస్తున్న ఉన్నతమైన సత్యం ఇది, చెల్లి తల్లి తమ్ముడా అన్న అయ్యా అక్క నీ స్థితి ఏదైనా సరే, అంటే దేవుడు యొక్క వాక్యం చెబుతుంది పస్కా పండుగను మనం గమనించినట్లయితే యేసయ్య వాక్యంలో నిర్గమాకాండము 12:21 చూస్తే ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలోని ఒక బానిసులుగా దాసీలుగా దాసులుగా ఉన్నారు. చాలా సంవత్సరాలు గడిచిపోయింది, 430 గడిచిపోయింది, బానిసగానే ఉన్నారు. యాకోబు గారు ఉన్నప్పుడు, యేసోబు గారు ఉన్నప్పుడు మంచి స్థాయిలో ఉన్నారు ఐగుప్తు దేశంలో. యేసోబు గారు మరణించారు, ఆ ఐగుప్తులోని ఇజ్రాయేల్ ప్రజల జీవితం ఏమైపోయిందో తెలుసా, అణుగంటిపోవటం ఆరంభమైంది. గోషేను అనే ప్రాంతంలో యేసోబు గారు ఉన్నప్పుడు కాలంలో ఇజ్రాయేల్ ప్రజలకు అది స్థలాన్ని ఆశ్రయంగా ఇచ్చారు. ఇజ్రాయేల్ ప్రజలు గోషేను ప్రాంతంలో చాలా మండుగా దీవించబడ్డారు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు. కొంతకాలానికి యేసోబు గారు మరణించిన తరువాత చాలామంది రాజులు వచ్చేసి ఇజ్రాయేల్ ప్రజలు చాలా అభివృద్ధి చెందుతున్నారు, ఇజ్రాయేల్ ప్రజల్లో ఉన్నటువంటి మగబిడ్డలు చంపేద్దామని చెప్పి ఒక తీర్మానాన్ని శాసనాన్ని నిర్మించారు. అలాంటి కాలంలో మోషే పుట్టాడు. అలాంటి కాలంలో ఇజ్రాయేల్ ప్రజల విముక్తిని ప్రసాదించుటకు దేవుడు మళ్ళీ మోషేని పంపించారు ఐగుప్తు దేశానికి. ఈ మోషే గారు ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయేల్ ప్రజలను కానాను దేశాన్ని నడిపించాలి. ఈ ఐగుప్తు దేశంలో 430 గడిచిన తర్వాత మోషే గారిని దేవుడు నియమించుకొని నాయకుడిగా ఇజ్రాయేల్ ప్రజలు విడిపించడానికి ఉపయోగించినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, మీరు పస్కా గొర్రెపిల్లను పస్కా బలి అర్పించి ఆ యొక్క స్వాంజీ తీసుకొని ఒక నిలువ కమ్మకి అడ్డ కమ్మకి ఈ పస్కా రక్తాన్ని రాయండి అని చెప్పారు. ఎప్పుడైతే ఇజ్రాయేల్ ప్రజలు రాస్తూ ఆరంభించారో ఆ రాత్రి 1 మధ్యరాత్రిలోనే ఒక మానదూత వస్తుంది. ఏ ఇంటికైతే ఈ గొర్రెపిల్ల రక్తం రాయబడి ఉంటుందో ఆ ఇంటి మీదకి ఏ శాపము రాదు, ఆ ఇంటి మీద ఉన్నటువంటి ఆ దాస్యమనేటువంటి స్థితి నుంచి విడిపించబడి స్వతంత్రులుగా మార్చబడతారు అనేటువంటి సత్యము తెలియజేయబడింది. ఇజ్రాయేల్ ప్రజలు అందరూ కూడా దేవుడి యొక్క వాక్యాన్ని విన్నారు. మోషే చెప్పినట్టుగా పస్కా యొక్క గొర్రెపిల్ల రక్తాన్ని గుమ్మాలకు రాసుకున్నారు. దేవుడి యొక్క వాక్యం నిర్గమాకాండం 12 దేవుడు చెబుతున్న మాట ఇది. ఇలాగ వాళ్ళు రాసుకున్న తర్వాత దేవుడు ఎదురు నుంచి మానదూత వచ్చింది. ఐగుప్తు దేశంలోని గోషేను ప్రాంతంలో చాలా ప్రాంతంలోని చాలామంది ప్రజల యొక్క మానదూత వెళ్ళినప్పుడు ఆ మరణము ఏ కుటుంబానికైతే దేవుడు పస్కా రక్తము గొర్రెపిల్ల రక్తం రాయబడలేదు అప్పుడు ఏమైందంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో మనుషులు ప్రథమ సంతానం చనిపోయారు. ఇజ్రాయేల్ ప్రజలు అయితే ఏమీ చనిపోలా, ఎందుకంటే ఆ పస్కా రక్తాన్ని రాశారు. అంటే పస్కా అంటే అర్థం ఏంటంటే దాసత్వం నుంచి దేవుడికి వారసుడిగా నిన్ను మార్చుద్ది. పస్కా అంటే నీ బానిసత్వం నుంచి నీకు స్వేచ్ఛను యజమాని స్థానాన్ని స్థాయిని ప్రసాదించుద్ది. పస్కా అంటే పాపం నుంచి నీకు విముక్తిని అనుగ్రహించి పరిశుద్ధురాలుగా పరిశుద్ధుడిగా జీవించే జీవితాన్ని ప్రసాదించుద్ది. పస్కా అంటే ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకున్నారు, నువ్వు దాసుడివి కాదు స్నేహితుడివి. దేవుడి యొక్క వాక్యం ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఇది, నువ్వు ఎప్పుడూ తక్కువగా ఎంచుకోవద్దు. అంటే నిన్ను నీవు హీనపరుచుకోవద్దు. నేను దేనికి పనికిరానండి, నా జీవితం ఇంతేనండి, నా కష్టాలు పోవండి అనద్దు. పస్కా నీ కోసం పండుగగా దేవుడు చేశారు. లేవి కాండంలోకి వచ్చేపాటికి యేసయ్య 23 ఏమంటున్నా తెలుసు, 5 మీరు 7 చేసుకోండి, మొదటి పండుగ పస్కా పండుగను ఆచరించండి. అంటే మిమ్మల్ని విడిపించాడు దేవుడు బానిసత్వం నుంచి. ఒకసారి గమనించండి, ఈ పస్కా పండుగ యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోండి. దాసత్వం నుంచి స్నేహంగా మార్చబడే స్థానం ఇచ్చుద్ది, లోసత్వం నుంచి అప్పు స్థానంలో తీసుకుని వెళ్తుంది, పాత జీవితం నుంచి కొత్త జీవితం నడిపించుద్ది. నువ్వెన్ని పోగొట్టుకున్నావో నీ జీవితంలో, ఎన్నిటిని కోల్పోయావో నీ జీవితంలో తెలియదు, కానీ దేవుడు నీతో మాట్లాడుతున్న మాటను నువ్వు గుర్తించాలి.
నలిగిపోతున్నావేమో, దిగులు పడుతున్నావేమో, చింతిస్తున్నావేమో, ఆవేదన చెందుతున్నావేమో, ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నయ్యా అనుకుంటున్నావేమో. నా భర్త చూస్తే కష్టాలు, నా భర్త వల్ల నా కష్టాలు, అత్తా మామల వల్ల కష్టాలు, పుట్టింట్లో కష్టాలు, బిడ్డల వల్ల కష్టాలు అన్నయ్యా అనుకుంటున్న చెల్లి, నీ కష్టాల నుంచి నీకు విడిపించేది పస్కా పండుగ. అంటే దేవుడు యొక్క విలువైన మాటలు నీ జీవితాన్ని మేలుకరంగా మారుస్తాయి. విలువైన మాటలు ఇవి. దేవుడు యొక్క వాక్యం అంటే పస్కా పండుగను ఆచరించండి. మీ పాత స్థితి నుంచి మీకు విడుదల ప్రసాదించబడుతుంది, మీకు కొత్త జీవితం అనుగ్రహించబడుతుంది. మీరెందుకని బానిసలుగా జీవించడానికి ఇష్టపడుతున్నారు? పాపం నుంచి నీకు విడుదలనిచ్చే దేవుడు వాక్యం నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తుంది. ఒక లో స్థాయి నుంచి గొప్ప స్థితి తీసుకుని వెళ్ళేది పస్కా పండుగ. దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, పస్కా పండుగ నీ జీవిత చరిత్ర మార్చుద్ది. ఇజ్రాయెల్ ప్రజలతో దేవుడు చేసుకోమన్న 7 పండుగల్లో మొదటి పండుగ అని తెలుసా? పస్కా పండుగ. నీ కుటుంబంలోకి ఈరోజు యేసయ్య వాక్యం వస్తుంది, నీ పరిస్థితులన్నీ మార్చబోతుంది. నీ వెలుగు, దేవుడి వెలుగు నీ కుటుంబం మీద ప్రకాశించబోతుంది. దేవుడి ప్రసన్నత నీ కుటుంబాన్ని ముట్టబోతుంది. నీ కన్నీళ్ళన్నీ తుడవబడబోతుంది. నీ సమస్యలు పరిష్కారం చేయబడుతున్నాయి. ఇదే పస్కా పండుగ. నీకు నూతనమైన అభిషేకం ఇచ్చే పండుగ పస్కా పండుగ. నిన్ను క్షమించి, నిన్ను చేదీసి, నిన్ను లో స్థాయి నుంచి, కింద స్థితి నుంచి పరిస్థితికి తీసుకుని వెళ్ళేది పండుగ పస్కా పండుగ. 430 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలు బానిసగా ఉండి విడిపించబడుతున్నప్పుడు, ఆ ప్రాంతం విడిచిపెట్టి ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో ఇజ్రాయెల్ ప్రజలారా, ఇదిగో పస్కా అనగా గొర్రెపిల్ల రక్తాన్ని మీ గుమ్మాలకి, నిలువ కమ్మకి, అడ్డకమ్మకి రాయండి. మిమ్మల్ని నేను విడిపించబోతున్నాను. 8 సంవత్సరాల నుంచి బానిసలుగా ఉన్నారు, ఇక బతుకుకి గుడ్ బై చెప్పండి. మిమ్మల్ని హెచ్చించబోతున్నాను. మీ స్థితిని, మీ పరిస్థితిని నేను మార్చబోతున్నాను. మీ కన్నీళ్ళని తుడవబోతున్నాను. మీ సమస్యలన్నీ పరిష్కారం చేయబోతున్నాను. మిమ్మల్ని సత్యంలో నుంచి సర్వసత్యం నడిపించబోతున్నాను. ఇదే పస్కా పండుగ అని దేవుడు తెలియజేశారు. నువ్వెంతగా నిరుత్సాహంలో ఉన్నావో, నువ్వెంతగా ఏడుస్తున్నావో, నువ్వెంతగా కృంగిపోయి ఉన్నావో, అయ్యో ఈ బాధలు ఏంటి నాకని చెప్పి ఆందోళన పడుతున్నావేమో, చెల్లి ఇదిగో దేవుడు కటాక్షం నీ కుటుంబం మీదకి వస్తుంది. తమ్ముడా, దేవుడి కటాక్షం నీ కుటుంబం మీద వస్తుంది. డియర్ ఫ్రెండ్, దేవుడి కటాక్షం నీ మీదకి వస్తుంది. దేవుడి దయ నీ మీదకి వస్తుంది. దేవుడి కనికరం నీ మీదకి వస్తుంది. దేవుడు నీ మీద జాలి చేసుకుంటున్నాడు. నీ స్థితిని మార్చబోతున్నాడు. నీ పరిస్థితి మార్చబోతున్నాడు. నీ యొక్క పడిపోయిన స్థితి నుంచి నువ్వు నిలబడే స్థితిని అనుగ్రహించబడబోతుంది. ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపించడానికి మోషే ఒక అడుగు ముందుకు వేసినప్పుడు మోషే కనిపించింది ఏంటి తెలుసా? ఒక పెద్ద ఎర్ర సముద్రం కనిపించింది. ఇజ్రాయెల్ ప్రజలు ఎలా నడవాలి అర్థం కాల. పెద్ద సముద్రం కనిపించింది. వెనకాల చూస్తే పెద్ద సైన్యం కనిపించింది. 500 మంది రథాలు వేసుకున్న శూరులు, ఫరో సైన్యం కనిపించింది. దేవుడు అంటున్నాడు, నీ కుటుంబానికి నిలువ కమ్మి మీద, అడ్డకమ్మ మీద పస్కా రక్తము, గొర్రెపిల్ల రక్తము, యేసు విమోచన రక్తము, విముక్తిని ప్రసాదించే రక్తం రాయబడితే, రక్షణ పొందితే, ప్రభుని హృదయంలో చేర్చుకుంటే, యేసుని సొంత రక్షకుడుగా నువ్వు చేర్చుకుంటే, నీ కుటుంబానికి సమస్య నుంచి విడుదల, కష్టాల నుంచి విడుదల, బాధల నుంచి విడుదల, అనేక ఇబ్బందుల నుంచి విమోచన, విముక్తిని దేవుడు నీకు ప్రసాదిస్తారు. నిన్ను హెచ్చిస్తారు. నీ కన్నీళ్లు తుడుస్తారు. నీ సమస్యలు పరిష్కారం చేస్తారు. నిన్ను పైకి లేవనెత్తుతారు. తల్లి, చెల్లి, అన్నా, అయ్యా, నిన్ను దేవుడు అనాదిగా విడిచిపెట్టాడు. నువ్వు మర్చిపోయాడు, నా దేవుడు మర్చిపోయాడన్నయ్యా అనుకుంటున్నావా? భర్త చనిపోయాడని బాధపడుతున్నావా? అమ్మ లేదు, నా లేడు, అందరిని వదిలేస్తాడని మర్చిపోయాడు అనుకుంటున్నావా? దేవుడు నిన్ను మర్చిపోలేదమ్మా. నిన్ను హెచ్చిస్తాడయ్యా. నీ కన్నీళ్లు తుడుస్తారు. నీ కష్టాలు తీరుస్తారు. నిన్ను సమస్యలో నుంచి పైకి లేవనెత్తుతారు. నిన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు. మోషే గారు ముందుకెళ్తే పెద్ద సముద్రం కనిపించింది. ఏం చేయాలో అర్థం కాలేదా? అందరూ అంటున్నారు, మోషే మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా ఇక్కడికి? అసలు నిన్ను చంపేస్తావు ముందు రాళ్ళు తీసుకొచ్చి అని చెప్పి మోషే మీద తిరుగుబాటు చేస్తున్నారు. వెనకాలేమో చూస్తే శత్రులు, ముందు చూస్తే సముద్రం. ఈరోజు పస్కా పండుగ చేసుకో వాళ్ళు నీవు.
ఇవాళ నువ్వు పస్కా పండుగ చూసుకోవాలి. ఎందుకు తెలుసా? నీ జీవితంలో ఒక ఆశ్చర్యం జరగబోతుంది, నీ కుటుంబంలో ఒక అద్భుతం జరగబోతుంది. నువ్వు ఎంతకాలం ఉన్నటువంటి పాత జీవితం నుంచి నీకు విడుదల కలగబోతుంది, ఎంతకాలం విసిగిపోయిన జీవితం నుంచి నీకు విడుదల కలగబోతుంది, ఎంతకాలం నష్టపోయిన జీవితం నుంచి నీకు లాభం కలగబోతుంది, ఎంతకాలం చీకటిలో నీ కుటుంబం వెలుగులోకి రాబోతుంది, ఎంతకాలము పోగొట్టుకున్న అవకాశాలన్నింటిలో నుంచి నీకు దేవుడు గొప్ప విజయాన్ని ప్రసాదించబోతున్నారు, ఎంతకాలం నీ కుటుంబంలో చేదుగా ఉందేమో నీ జీవితం, ఎంతకాలం నీ జీవితంలో అనేక చేదు అనుభవాలు ఎదురైనయేమో నీ జీవితంలో. దేవుడు అంటున్నాడు, నేను మాధుస్తాను, నేను వెలుగ్గా చేస్తాను, నేను తీపిగా చేస్తాను. నీ జీవితం ఎండిపోయిన పరిస్థితి ఎదురైందేమో, అన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనయేమో, అయితే దేవుడు సమృద్ధి జీవాన్ని ఇవ్వబోతున్నాడు. అదే పస్కా పండుగ. ఇజ్రాయేల్ ప్రజలు ఏడు పండుగలు చేసుకోమని చెప్పాడు దేవుడు. ఒక పండుగ పేరు ఏంటి తెలుసా? పస్కా పండుగ చేసుకోండి. మిమ్మల్ని నేను విడిపించా, దాస్యం అనే కార్యం నుంచి మిమ్మల్ని విడిపించాను, మిమ్మల్ని వారసులుగా మార్చాను, వంశోద్ధారకులుగా చేశాను. దేవుడు అంటున్న మాట ఇది, మిమ్మల్ని నాకు స్నేహితులుగా చేశాను. యేసు నిన్ను ప్రేమించి, యేసు నిన్ను సజీవ లెక్కలో ఉంచి, యేసు నిన్ను ఆదుకొని, యేసు నిన్ను ఆదరించి, యేసు నీ స్థితి, యేసయ్య నీ పరిస్థితి మార్చడానికి సిద్ధపడుతున్నారు, నిన్ను సిద్ధపరుస్తున్నారు. నువ్వు దుఃఖపడమాకు, నువ్వు చింతించమాకు, నువ్వు దిగులు పడమాకు, నువ్వు ఆవేదన చెందమాకు. అండగా దేవుడు నీకు ఉన్నారు, నిన్ను కన్నారు, నిన్ను కనుగొన్నారు. నీ మీద కటాక్షం దిగి రాబోతుంది. ఎంతకాలం నిన్ను ఎవరు చూడలేదా? ఎంతకాలం గడిచిపోయిన నిన్ను ఎవరు పట్టించుకోలేదా? అందరు నిన్ను వదిలేశారా? అందరు నీకు దూరంగా వెళ్ళిపోయారా? దేవుడు అంటున్న మాట తెలుసా? నేనున్నాను. నువ్వు పస్కా పండుగను ఆచరించు. అంటే నువ్వు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితిని నేను నడిపిస్తాను. దేవుడు యొక్క వాక్యం తెలియజేయబడుతున్న మాట. ఇజ్రాయేల్ ప్రజలు ముందు చూసినప్పుడు దేవుడు అన్నాడు, మోషే ఏంటి ఆగిపోయా, సాగిపోండి, నీ చేతిలో ఉన్న కథను తీసుకుని ఆ సముద్రం వైపు చూపించు అనగానే మోషే కథ తీసుకున్నాడు, సముద్రం వైపు ఎలా తిప్పాడు, కథను ఎలా తీసుకొచ్చాడు. వేగంగా తూర్పు నుంచి గాలి వచ్చింది, సముద్రం రెండు పాడిగా చీలిపోయింది. ఇజ్రాయేల్ ప్రజలు ముందుకు వెళ్తుంటే వెనకాల అగ్నిస్తంభం వచ్చింది, వెనకాల ఉన్నటువంటి శత్రువు ఫరోని 500 రథాలని ఆపివేసింది, వెనకాల అగ్నిస్తంభం వచ్చేసి శత్రుని ఆపేసింది, ముందు గాలి వచ్చేసి సముద్రాన్ని చీల్చివేసింది. నీ దేవుడు గొప్పవాడు. నీ కుడివైపున 1,000 మంది పడినా, 20,000 మంది కూలినా అప్పాయిని ఎద్దుకు రానివ్వడు. నువ్వు పస్కా పండుగ చూసుకో. నా జీవితంలో ఈ కష్టాలు పోవేమో అనుకున్నావా? కష్టాలు పోయే రోజులు వచ్చేసినాయి. ఈ కన్నీళ్ళు తుడిచే అవకాశం లేదనుకుంటున్నావా? నీ కన్నీళ్ళు తుడవబడే రోజులు వచ్చేసినాయి. నా పేదరికం పోదిక పోదనుకుంటున్నావా? అప్పులు పోవనుకుంటున్నావా? నీ అప్పులు తీసేసే రోజు ఆసన్నమైంది, నీ యొక్క సమస్య పరిష్కారం చేసే రోజు ఆసన్నమైంది. దేవుడు యొక్క పరిశుద్ధంగా ఏం చెప్తుంది తెలుసా? నిన్ను నేను హెచ్చిస్తాను, నిన్ను నేను దీవిస్తాను. ఇజ్రాయేలు, మీరు పస్కా పండుగను ఆచరించండి. మీ పరిస్థితులు పడిపోయినాయా? మీ పునాదులు పడిపోయినాయా? మీ కుటుంబాలు చెల్లాచెదురైపోయినాయా? మీ జీవితాలు నిరాశతో ఉన్నాయా? అయితే నేను హెచ్చిస్తాను, మీ కుటుంబాన్ని నేను కడతాను, పడిపోయిన బలిపేటను మళ్ళీ తిరిగి కడతాను, చెడిపోయిన జీవితాలు మళ్ళీ బాగు చేస్తాను అని యేసయ్య ప్రేమతో పిలుస్తాడు. తమ్ముడా, ఎవనొస్తున్నారా రక్షణ పొందావా? ఎవనొస్తున్నాను రక్షణ పొందావా? యేసుని నీ సొంత రక్షకుడుగా అంగీకరించావా? ఈరోజు దేవుడు అంటున్నాడు, ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలు వాళ్ళ యొక్క గుమ్మాలకి, నిలువ కమ్మికి, అడ్డకమ్మికి పస్కా రక్తాన్ని రాసినప్పుడు వాళ్ళ ఎద్దుకు మానవత రాలేదు, వాళ్ళ జీవితం విడిపించబడింది. ఐగుప్తు దేశంలో రాజు ఫరో ఇంకెళ్ళిపోండు అన్నాడు, ఇక నా దేశం ఉండొద్దు అని చెప్పాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు రక్షణ పొందితే నీలో ఉన్న శాపము నుంచి నీకు విడుదల ప్రసాదించబడుతుంది. ఇదిగో మహోన్నతుని చాటు నివసించువాడే సర్వశక్తుని నేడన విశ్రమించువాడు. యేసుక్రీస్తు వాక్యం చెప్తుంది సహోదరి సహోదరుడా, ఇజ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రం దాటి ముందుకు వెళ్తే పెద్ద అడవి కనిపించింది. అక్కడ నీళ్లు లేవు, ఏమీ లేవు, ఏం చేయాలో అర్థం కాలేదు. అలాంటప్పుడు దేవుడి నామంలో మోషే అడిగారు, ప్రార్థన చేశాడు, దేవా ప్రజలకు నీళ్లు కావాలి, ఇదిగో నీళ్లు,
దేవుడు నీటికి మార్గం తెలిసాడు. దేవా ఆహారం కావాలి, ఇదిగో మన్నాను అని చెప్పి మన్నా కురిపించారు. దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని 40 సంవత్సరాలు రెక్కల కింద కాపాడిన దేవుడు. అనుకున్నట్టుగా, ఆయన చెప్పినట్టుగా వాళ్ళు పస్కా పండుగను ఆచరించారు. వాళ్ళ స్థితిని, వాళ్ళ పరిస్థితిని దేవుడు మార్చారు. వాళ్ళ కన్నీళ్లు దేవుడు తుడిచారు. ఈ కన్నీళ్ళన్నీ తుడవబోతున్నారు. నీ సమస్యకి నీకు పరిష్కారం రాబోతుంది. నీలో ఉన్న ఆవేదన నుంచి నీకు విడుదల రాబోతుంది. నీలో ఉన్న అశాంతి నుంచి నీకు విడుదల కలగబోతుంది. యేసు అంటున్నారు, ఇదిగో పస్కా పండుగను ఆచరించండి. ఎందుకని? పస్కా అంటే దాసత్వం నుంచి దేవుడి రాజ్యవాసుడిగా మార్చుద్ది. పస్కా అంటే పాపం నుంచి, శాపం నుంచి విడిపించి వారసుడుగా, పరలోక రాజ్య సంబంధిగా, దేవుడు కుమారుడుగా, ఒక అధికారిగా నిలబెట్టేది దేవుడి యొక్క వాక్యం తెలియజేయబడుతున్నమాట. 40 సంవత్సరాలు కుటుంబాలను ఆ యేసుక్రీస్తు కాపాడి సంరక్షించారు. ఇజ్రాయేల్ ప్రజల యొక్క 40 సంవత్సరాల జీవిత ప్రయాణ యాత్రలో, అరణ్య యాత్రలో యేసు కానాను దేశం పంపించడానికి 40 సంవత్సరాలు పడితే, ఆ 40 సంవత్సరాలు వాళ్ళ చెప్పులు అడగలేదు, వాళ్ళ బట్టలు చినిగిపోలేదు, దేవుడు వాళ్ళ పక్షాన ఉన్నాడు. మోషే దేవుడితో మాట్లాడడానికి సీనాయికొండ మీదకి వెళ్ళినప్పుడు 40 రాత్రులు 40 పగళ్ళు తిండి లేకుండా, నిద్ర లేకుండా, నీళ్లు తాగకుండా దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలు తీసుకుని వచ్చాడు మోషే గారు. ఇజ్రాయేల్ ఇలా ఉండాలి. ఓ ఇజ్రాయేలు వినుము, నీ దేవుడిని యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ దేవుడు నువ్వు పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో ప్రేమించాలి అని దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు మోషే తీసుకుని ఇజ్రాయేల్ ప్రజలుగా వాక్యాన్ని అందించారు. ఈ జీవిత ప్రయాణంలో కూడా నువ్వు ఒక పస్కా పండుగ చూసుకోవాలంటే పాత వాటి నుంచి నీకు కొత్త జీవితం దేవుడు ఇవ్వబోతున్నాడు. పాత స్థితి నుంచి నీకు కొత్త స్థితిని ఇవ్వబోతున్నాడు. నీ ఓటమి నుంచి నీకు విజయాన్ని చేకూర్చబోతున్నాడు. ఈరోజు ఈ వాక్యం నీలోకి ప్రవేశించి నీలో పని చేయునుగాక. లోకంలోకి ఏమి తీసుకురాలేదు, లోకంలోంచి ఏమి తీసుకుని వెళ్ళవు. దేవుడు అంటున్న మాట తెలుసా, ఈ లోకం తర్వాత నీ కోసం పరలోక రాజ్యం ఉన్నది. ఆ రాజ్యాన్ని సంతరించుకోవాలంటే ఈ లోకంలో యేసు రక్తంలో నిలువకం మీద, అడ్డకం మీద కాచిన పరిశుద్ధ గొలుగుతా కొండ మీద, కలువరి కొండ మీద కాచిన రక్తంలో నువ్వు కడగబడాలని ప్రభు ఆశిస్తున్నారు. అది పస్కా పండుగ. పస్కా రక్తం గొర్రెపిల్ల వధువ రక్తం, యేసు క్రీస్తు నీ కోసం కాచిన పరిశుద్ధ రక్తం. ఎవనొస్తుడా నీ మనసును మార్చుకొని, ఎవనొస్తుందాలా నీ హృదయాన్ని మార్చుకోవడానికి, యేసు యొద్దకరా. నీ జీవితంలో దేవుడు కోరుకునే కోరిక కూడా ఇది. నేను నిన్ను ఒక మలుపు తెప్పబోతున్నటువంటి సమయము ఆసన్నమైంది. నీ జీవితం యూటర్న్ అవుతుంది, గుర్తించు. ఇక నా బతుకులో ఏమీ లేదనుకోవద్దు. దేవుడికి కావాల్సింది ఏమీ లేని వాళ్ళే కావాలి, అన్నీ పోగొట్టుకున్న వాళ్ళే కావాలి. అప్పుడు ఆయన శక్తి నీకు ప్రత్యక్షమవుతుంది. ఆయన కోసం గొప్ప సాక్షిగా దేవుడిని వాడుకుంటారు. ఈ మాటలు నీలో ప్రవేశించి నిన్ను బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవ, నీవు అత్యంత కృపగల దేవుడి, మహాగుణుడివి, మహోన్నతుడివి. ఊహకందని ప్రేమ మా పట్ల మీకు ఉన్నదని మేము నమ్ముతున్నాం తండ్రి. కనికరించి ఈ యొక్క ఛానల్ దీవెన టీవీ ఛానల్ ద్వారా ఎంతమంది నీ మాటలు వింటున్నారో వాళ్ళ తాకండి. ఇంక ఛాన్స్ లేదు, ఇంకొక అవకాశం లేదు, మేము చావు తప్ప ఇంకొక మార్గం లేదు అనుకుంటున్న ప్రజలతో మీరు మాట్లాడారు. ఇజ్రాయేల్ ప్రజలు 430 సంవత్సరాలు బానిసలు అయిపోయారు. వెట్టి చాలి చేపించుకున్నాడు ఫరో, కానీ మీరు లేవనెత్తారు. వాళ్ళకు ఒక స్వతంత్రాన్ని ఇచ్చారు, వాళ్ళకు ఒక దేశాన్ని ఇచ్చారు, ఒక గొప్ప స్థానము, గొప్ప స్థాయిని ఇచ్చారు. వాళ్ళు పక్షాన్ని నిలబడ్డారు. అందుని బట్టి మీకు వందనాలు. ఇజ్రాయేలు 7 పండుగలు ఆచరించండి. మొదటి పండుగ పస్కా పండుగను ఆచరించండి. నేను విడిపించాను మిమ్మల్ని జ్ఞాపకం ఉంచుకోండి. దాసులుగా ఉండని మిమ్మల్ని స్నేహితులుగా మార్చుకున్నానని చెప్పావు యోహాను సువార్త 15:15. ఇప్పుడు నన్ను తాకండి దేవా, దర్శించండి దేవా. కింద స్థితి నుంచి పరిస్థితి తీసుకుని వెళ్తానని చెప్పిన దేవుడు నేను. బిడ్డలతో మీరు మాట్లాడండి. ప్రతి వ్యాధి నుంచి ప్రతి వ్యక్తికి స్వస్థత కలుగునుగాక. ప్రతి బిడ్డకు ప్రతి కన్నీళ్ళు తుడిచివేయబడునుగాక. గర్భం కోసం ఆశిస్తున్న వాళ్ళు గర్భం అనుగ్రహించబడునుగాక. ఉద్యోగులైన ఉద్యోగం అనుగ్రహించబడునుగాక. వివాహం కావాల్సిన బిడ్డలు యవన స్త్రీలు యవన పురుషులు పరిశుద్ధ వివాహం అనుగ్రహించబడు జరుగునుగాక. ప్రతి కన్నులు తుడిచివేయబడును గాక. ప్రతి బిడ్డ అప్పుల నుంచి, ఆర్థిక ఇబ్బంది నుంచి విడుదల కలుగును గాక. ప్రతి వ్యక్తి నష్టాల నుంచి, కష్టాల నుంచి, సమస్యల నుంచి,
పైకి లేవనెత్తబడునుగాక. సముద్ర జీవం బిడ్డగా అనుగ్రహించబడి సంరక్షించి పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ కొమ్మనింపు, పరిశుద్ధాత్మ అభిషేకం ప్రజలు దిగి వచ్చునుగాక. శక్తి చేత బలం చేత కాదు, ఇది యెహోవా ఆత్మ వలన జరుగుతుంది. అవును తండ్రి, మాట్లాడువారు మీరు కాదు, తండ్రి ఆత్మీయలోకి వచ్చి మాట్లాడు అని చెప్పినట్టుగా దీవించమని ఆశీర్వదించమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అధికంగా దీవించును గాక. శ్రోతలకు మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్: జీసస్ హోలీ ఫై మినిస్ట్రీస్, భవానీపురం, విజయవాడ. మా ఫోన్ నంబర్ 9704200197. మై నేమ్ ఇస్ గ్రేస్. మై డాడీ ఫోన్ నంబర్ 9704200197. గాడ్ బ్లెస్ యు.